नेल्लूर जिला बुच्चिरेड्डिपाळेम नगर पंचायती चेन्नूर रोड दुकाणदारुलु तम परिधि दाटी प्रभुत्व स्थलालनु आक्रमिंची पादचारुलकु वाहन चोदकुलकु इब्बंदुलु गुरिचेस्तुन्नारनि इलांटि वारिपै कठिन चर्यलु तीसुकुंटामनि सीए कोटेश्वरराव अन्नारु। स्थानिक बुच्चिरेड्डिपाळेम सर्किल कार्यालयंलो नगर कमिषनर श्रीनिवासरावुतो कलिसि मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు తమ దుకాణాలను సక్రమంగా నిర్వహించుకోవాలని, వారి దుకాణాల ఎదుట ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలు చేసిన దుకాణాల ఎదుట చిరు వ్యాపారస్తులకు వస్తీ కల్పించిన వారిపై కఠిన చర్యలతో పాటు వారం లోపు ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు। అనంతరం నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులకు నగర పంచాయతీలో ప్రత్యేకంగా ఒక స్థలాలు ఏర్పాటు చేస్తామని, ఆక్రమణలు చేసిన వారిపై పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు। मरी मरी विज्ञप्ति फैनल गौरव सीए गारु चेप्पिनट्टु पब्लिक अनौंसमेंट इच्ची वाड़क वारं टाइम इच्ची इक एंक्रोचमेंट्स इंका कूडा कोनसागिते खच्चितंगा तीसुकोच्ची इक्कड पुरपाल संघ परिधिलोनि आफीसुलोने एक्कडो चोट कांपौंड पेट्टेस्ते जरुगुतुंदि। इंकोक अब्जर्वेशन एंटंटे नादि प्रति षाप मुंदु आ षाप यजमानुलु रेंट कि इच्चुकुंटारु स्थलानि बंड्लु पेट्टुकोवडानिकि। అవి మెయిన్ వాళ్ళ షాప్ ముందు ప్రతి వాళ్ళు 200 300 తీసుకుంటారు, అది నా దృష్టిలో ఉన్నది, మన పోలీస్ సిబ్బంది దృష్టిలో కూడా ఉన్నది। వాళ్ళు కూడా దయచేసి వ్యాపారస్తులు మీ వ్యాపారం చేసుకోవడం గానీ అసలు కంటే వడ్డీ ముద్దని ఈ వడ్డీ మీద ఆశపడద్దు, దయచేసి ప్లీజ్ వెనక్కి వెళ్ళండి, మీ షాపుల ముందు పెట్టే బాగండి। ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఒక చోట స్థలం చూసి ఇక్కడ ఇస్తాం బండ్లకి, ఆ బండ్లు అక్కడ పెట్టుకొని దాన్ని గ్రీన్ జోన్ అంటారు, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి స్ట్రీట్ వెండర్స్కి ఎక్కడెక్కడ ఉండాలా, రెడ్ జోన్ ఏది గ్రీన్ జోన్ ఏది, ఆ జోనల్ వైజ్ కూడా మేము ఎక్కడ షాపులు వాళ్ళు చిరు వ్యాపారం పెట్టుకోవాలో కూడా ఒక ఇండికేషన్ ఉన్నది, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, పోలీస్ సిబ్బంది మేము కూర్చొని మేము ఎక్కడ చెప్తామో అక్కడ చేసుకోవచ్చు। దయచేసి ఈ ముఖ్యంగా ఈ యొక్క పళ్ళ దుకాణాలు ఎక్కువగా కనపడతాయి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో, ముందుకు వచ్చి దయచేసి వీళ్ళందరూ కూడా రూపాల సంఘానికి పోలీస్ సిబ్బందికి సహకరించాలా। ఎంక్రోచ్మెంట్స్ అనేది చాలా మంచి పని, పోలీస్ సిబ్బందికి నాకు కోఆర్డినేషన్ కొద్దిగా మిస్ అయ్యింది, పురపాల సంఘానికి పోలీస్ సిబ్బంది కూడా మేమిద్దరం కూడా కోఆర్డినేషన్తో గౌరవ సిఐ గారు పోలీస్ సిబ్బంది సహకారంతో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా చక్కగా రిమూవ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, పాదాచారులకు ఇబ్బంది లేకుండా, వెహికల్స్ వెళ్లే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నామని ప్రజలకు తెలియజేయడం అయింది, దయచేసి సహకరించాలని మరీ మరీ విజ్ఞప్తి। ముఖ్య ఉద్దేశం 2020 నుంచి భారతదేశం మొత్తం కోవిడ్తో అతలకొతలమైంది, కరోనాతో దాని వలన అధికారులు కూడా చూసిస్తున్నట్టు పోవడం జరిగింది। ఇదే అదనంగా తీసుకుని చాలామంది వ్యాపారస్తులు కొన్ని చెడు ఆలోచన చేసి తప్పులు చేస్తున్నారు, వాటిల్లో భాగంగా నేను వచ్చి 7 మంత్స్ అయింది, 7 మంత్స్ అబ్జర్వ్ చేస్తున్నాను, 7 మంత్స్ బిఫోర్ బుచ్చి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చాలా వేరియస్. చాలామంది షాపులు యజమానులు మరి రెడ్డి కిచెన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి షాప్ ఇచ్చేసిన వదిలేసి వాళ్ళ షాపులో ఉన్న సామాన్ అంతా ముందుకు తీసుకొచ్చేసి ఎంక్లోజ్ చేసుకొని గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపై చేసి రోడ్డుని పాదాచారులకు మరియు వెహికల్కి అంతరాయం కలిగిస్తున్నారు, దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నాయి। వీఆర్ రిసీవింగ్ సో మెనీ కంప్లైంట్స్ ఫ్రమ్ పబ్లిక్, అది మేము చెప్పలేకపోతున్నాం పబ్లిక్, ఒక్కోసారి ఎబ్యూసింగ్గా తిరుగుతున్నారు పబ్లిక్, మీరు ఏం చేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది కరోనా కదా కోవిడ్ కదా అని చాలా ఉదాహరణతో కమిషనర్ గారు మరి మేమందరం కొంచెం ఆ తప్పు కూడా ఉంది చూసి చూడటం పోవడం జరిగింది, ఇక మీద క్షమించేది లేదు, ఒక 1 వీక్లో నోటీస్ ఇవ్వబోతున్నాం, ఈ 1 వీక్ కరెక్ట్గా 1 వీక్లో కానీ వాళ్ళు కానీ ఏదైతే ఆక్యుపై చేశారో వాళ్ళ బుజ స్థానంలోకి వెళ్ళకపోతే దాని మీద ఎటువంటి చర్యలను తీసుకున్నారు, చట్ట ప్రకారం లీగల్ యాక్షను, ఏదైనా ఒక వస్తువు రోడ్డు మీద పడేసా అంటే అర్థం ఏంటి, మన ఇంట్లో డస్ట్బిన్ ఉంది రాత్రి తినే కానీ మిగిలిన కానీ పాత వస్తువులు డస్ట్బిన్ రోడ్డు మీద పడేస్తాం అంటే అర్థం ఏంటి, అది పనికి మాకు అవసరం లేదు ఎవరైనా దేశం పోనండి, ఎవరైతే రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేస్తారో రోడ్డు మీద తిరిగే పేదలకు పనిచేస్తాం రేపటి నుంచి కానీ, దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్, తీసుకొని లోపల కానీ కొట్లో పెట్టి అమ్ముకోకుండా రోడ్డు మీద బ్యాగ్స్ ఏవి పడితే అవి పడేసి వీళ్ళు లోపల కూర్చొని అమ్ముతుంటేప్పటికీ అవన్నీ పేదలకు ప్రసారం జరిగింది, పబ్లిక్ సమక్షంలో చెబుతున్నాం అందరి సమక్షంలో స్టిండింగ్ యాక్షన్ ఎవరి మాట చెప్పినా వినము, రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోబడుతుంది కమిషనర్ గారు ఉన్నారు, ఇదే చెప్తున్నాం 1 వీక్లో మొత్తంలో మీలో మార్పు రాకపోతే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని తెలియపరుస్తున్నాం, థ్యాంక్ యూ।